నార్మల్గా మన జీర్ణం ఎలాగ ఉందంటే అన్నం కానీ ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అది నోట్లోంచి లోపలికి యూసోఫేగస్ ద్వారా ఇక్కడ విండ్ పైప్ నుంచి కడుపులోకి వెళ్ళి అక్కడ జీర్ణం అవుతుంది. అది ఎప్పుడు ఒకసారి మింగిన తర్వాత మళ్ళీ ఆహారం మళ్ళీ నోట్లోకి రావడం అంటూ ఎప్పుడు ఉండదు. కానీ కొన్ని సమయాల్లో ఎప్పుడైతే ఆ స్టమక్కిను యూసోఫేగస్ అంటే ఈ విండ్ పైప్కి మధ్యలో ఉన్న ఆ స్ఫింక్టర్ ఎప్పుడైనా కొంచెం వీక్గా ఉన్నా లేకపోతే అది గట్టిగా మూసుకోకపోయినా ఏమైపోతుందంటే ఆ ఆహారం మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. ఆ వీక్నెస్ లేకుండా ఆ స్ఫింక్టర్ గట్టిగా ఉంటే ఆ ఫుడ్ ఏమో మళ్ళీ వెనక్కి రాకుండా ఉంటుంది. తర్వాత వెనక్కి వచ్చి అది ఒక రకమైన పులుపులాగా కానీ కారంలాగా కానీ వస్తూ ఉంటుందన్నమాట. ఆ దాన్ని రిఫ్లెక్స్ అంటారు. ఆ రిఫ్లెక్స్ రానివ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే సాధారణంగా రిఫ్లెక్స్ చాలా వీక్గా ఉంటే వస్తుంది. అది ఒకటి మంచి ఆహారం తీసుకోవాలి, కొంచెం కాల్షియం ఎక్కువగా ఉన్నవి అలాంటి ఆహారం తీసుకుంటే ఇప్పుడు పాలు పెరుగు పాలు సంబంధించిన పదార్థాలు తర్వాత రాగులని ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటే అప్పుడు ఆ స్ఫింక్టర్ గట్టిగా ఉన్నప్పుడు ఇలాంటి రిఫ్లెక్స్ రానివ్వదు. ఒక్కసారి ఎక్కువ తినకూడదు, చాలా కొంచెం కొంచెం తక్కువ తక్కువ మోతాదుల్లో ఎక్కువ నీళ్లులా తాగేసి పొలమారేలాగా చేయకుండా కొంచెం నెమ్మదిగా తింటూ కొంచెం కొంచెం తింటూ ఉండాలి. ఆహార పరంగా ఏంటంటే మనం చాలా నెమ్మదిగా ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ కాకుండా నూనెలో వేయించిన పదార్థాలు ఎక్కువ మసాలా ఉన్న పదార్థాలు బాగా లావుగా ముక్కలు ఉన్నవి ఒకటి ఎక్కువ తొందరగా తినేసి గబగబా మింగేయడం కాకుండా ఇలాంటి చిన్న చిన్న ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఆలోచించి తినగలిగి అలా పెట్టు ఉంటే చాలా మటుకు నయమవుద్ది తగ్గించవచ్చండి. మామూలుగా ఏంటంటే ఈ స్ఫింక్టర్ గట్టిపడడానికి కావలసిన కొన్ని ఖనిజ లవణాలు ఉంటాయండి, ఈ కాల్షియం అని మెగ్నీషియం ఇలాంటివన్నీను. అవి ఉన్న ఆహార పదార్థాలు అంటే పాలు కొంచెం పెరుగు మళ్ళీ వెన్న ఇలాంటివన్నీ కొంచెం కొంచెం వాడుతూను అదే రకంగా గింజ ధాన్యాలు ఎక్కువ పొట్టు లేనివి ఇలాంటివి వాడుతూ ఉంటే నెమ్మదిగా ఆ స్ఫింక్టర్ గట్టిపడుతుంది. లేకపోతే మటుకు మనం చేసేది ఏమీ లేదు, అది గట్టిపడడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు మటుకు ఇవి అవి తినేవి కూడా చాలా కొంచెం కొంచెం నెమ్మదిగా తింటూ అవి జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటే మనం ఇటువంటి రిఫ్లెక్స్ రిపీట్ కాకుండా ఎక్కువసార్లు రానివ్వకుండా మనం ఆపగలుగుతామండి.